జీలకర్ర అంటే తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. జీలకర్ర అంటే కేవలం వంటల్లో రుచికోసమే కాకుండా ఒంట్లోని రుగ్మతలను కూడా తరిమికొట్టడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీలకర్రలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను దరిచేరనివ్వదు. ఉదయం పరగడుపున జీలకర్ర పొడిని తేనె కొద్దిగా నీటిని కలిపి మిశ్రమంగా తయారు చేసుకుని తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఒంట్లో అజీర్తిగా ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్రను కప్పు నీటిలో వేసి బాగా మరిగించి జీలకర్ర టీని తాగితే అజీర్తి సమస్యను దూరం చేయవచ్చు. బయట ఫుడ్ తిన్నప్పుడు పొట్ట టైట్గా ఉన్నట్లు అనిపిస్తే జీలకర్రతో తయారైన జీరా సోడాలు లాంటి వాటిని తీసుకోవడం వల్ల ఆ ఇబ్బంది నుంచి ఉపశమనం పొందవచ్చు. మీరు దగ్గు జలుబుతో బాధపడుతున్నట్లయితే 10 గ్లాసుల నీటిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 చిన్న అల్లం ముక్కను వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చి ఆ నీటిని రోజుకు 2 సార్లు తాగితే జలుబు దగ్గు సమస్యల నుంచి బయటపడటమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జీలకర్ర పొడితో పాటు కొంచెం పసుపు తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడిగితే ముఖం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది. వీటితో పాటు జీలకర్ర పొడితో మన జుట్టును పదిలంగా దృఢంగా ఉంచుకోవచ్చు. 4 గ్లాసుల నీటిలో 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని గుడ్డులోని తెల్లసొనను వేసి మిశ్రమాన్ని తయారు చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 1 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు దృఢంగా కుదుళ్ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఈ జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. వికారంగా అజీర్తిగా ఉన్నట్లయితే గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి తేనెను కలిపి తాగితే బాగుంటుంది. ఈ జీలకర్ర చిట్కాలన్నీ పెద్ద ఖర్చు లేకుండా తక్కువ సమయంలో మన వంటింట్లోనే తయారు చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.